డిజిటల్ డివైడ్ను తగ్గించాలన్నా అంతరాలు తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసా వాచా కరుణ ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమే అనుకున్న డిజిటల్ విద్య పేదలకు అందుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డివైడ్ ను తగ్గిస్తూ డివైజ్లు అందిస్తున్నారు. 7వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్ రూములను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ ద్వారా డిజిటల్ క్లాస్ రూములను అలవాటు చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడంతో పాటు ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్ ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో వీడియో గ్రాఫిక్ ఎలిమెంట్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఈ డిజిటల్ సౌకర్యాలతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశం ఉంది. ఐఎఫ్పీలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే నాడు నేడు పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఎఫ్పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబ్లోని బైజూస్ కంటెంట్, ఐఓపీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యాసం కొనసాగించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.